నమస్కారం అన్న మాది కావాలి మనలో మాది ఎనిమిది ఎనిమిదేళ్ళు అయింది భర్త చనిపోయి రెండు రూపాయలు సృజుల వాటర్ ప్లాంట్ నాకు ఇచ్చారన్నా భర్త లేడు పిల్లలను పెట్టుకొని బతుకుతుందని అది మళ్ళీ పార్టీ వచ్చాక తీసేశారన్నా నేను తెలుగుదేశం అని సరే బిడ్డలను తీసుకొని కావాలొచ్చానన్నా చిల్లర కొట్టు పెట్టుకున్నాను అక్కడ కొంచెం డబ్బులు ఇబ్బంది అయ్యి వేరే వైకాపా కాడ అంటే వాళ్ళ అక్క దగ్గర వేరే వ్యక్తి అక్క దగ్గర నేను ఒక యాభై వేలు తీసుకున్నానన్న యాభై వేలకి యాభై వేలు వడ్డీ కట్టానన్నా నేను కొంచెం లేట్ అయ్యింది అంగట్లో ఇబ్బంది అయ్యి కట్టలేక ఒక పది రోజులు టైం అడిగాను అంటే ఈ ఒకటో తారీఖు ఇస్తానని ఆ యాభై వేలకి అరవై ఐదు వేలు వడ్డీ కట్టి కట్టమని ఫోన్లో బెదిరించింది అన్న నా చెక్ ఇచ్చి నేను డబ్బులు తీసుకున్నాను ఆ అరవై ఐదు వేలు కడతావా లేదా లేదా షాప్ కాడకు వచ్చి తన్నమంటావా అని అడిగారన్నా నన్ను అతను వైసీపీ పార్టీ నేత అన్న వాళ్ళు ఆడవాళ్ళకి డ్రింక్ చేసుకొని మగవాళ్ళు డ్రింక్ చేసి ఒక పది పదిహేను మంది షాప్ దగ్గరకు వచ్చారన్న నాకు వచ్చే మాంత్రంగా ఎలా కొడితే అలా కొట్టారన్నా నన్ను ఒక నైటు తొమ్మిది గంటలకి పదిహేడో తారీఖు తొమ్మిది గంటలకి కావలి నడి ఒడ్డున బజార్లో కొడితే చీర కూడా లేదన్నా అంత అవమానం పరువుగా బతికానన్నా నా భర్త కూడా కొట్టలేదన్న నన్ను మా ఇంట్లో కూడా కొట్టలేదు బిడ్డలు టాపర్ అన్న వాళ్ళు నూచి వీళ్ళ చదువుకుంటున్నాడు నా బిడ్డ బీటెక్ బిడ్డలకి తీరలేని మచ్చ తెచ్చానన్నా నన్ను నడి బజార్లో కొట్టారన్నా ఇంకా చీర పట్టుకుని పరిగెత్తానన్నా పోలీస్ స్టేషన్కి కొట్టేటప్పుడు మా అమ్మ నా బిడ్డ ఉన్నారు కాని అమ్మా నువ్వు అక్కడే ఉండు నా ఒళ్ళు వాళ్ళకి ఇచ్చేసా కొట్టేస్తున్నారు నన్ను నువ్వు రాబాకమ్మా నువ్వు వస్తే నిన్ను కొడతారు నువ్వు రాబాకని మా అమ్మ ఆపేశానన్నా మా అమ్మకు అరవై వేళ్ళ వయసు మా అమ్మ నన్ను కొడుతుంటే ఒక తల్లి ఆవేదన ఎలా ఉంటుందన్నా నా బిడ్డ ముందు నన్ను చీర తీసుకొడుతుంట నా బిడ్డ పంతొమ్మిదేళ్ల బిడ్డ ఎలా ఉంటాడన్నా ఈ అవమానం తట్టుకోలేక పురుగు మందులు తెచ్చుకొని నేరుగా స్టేషన్కి వెళ్ళానన్నా వెళ్తే స్టేషన్ లో నాకు న్యాయం జరగలేదన్నా ఐదు నిమిషాలు కూడా వాడిని స్టేషన్ లో ఉంచలేదన్నా అసలు తీసుకెళ్ళలేదు అక్కడ నాకు న్యాయం జరగలేదన్నా స్టేషన్ లోనే పురుగుల మందు తాగానన్నా నేను చచ్చిపోతే పోద్ది దేనికి బతుకు ఇంత అవమానం జరిగాక దేనికి బతుకటం అని అవునక్కడ మా అన్నయ్య వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారు ఐదు రోజుల హాస్పిటల్ లో ఉన్నానన్నా ఐదు రోజుల్లో మా శ్రీదేవి మేడం నాకు కావాలి ఆమె వచ్చి చాలా పార్టీలు వచ్చాయి పలకరిచ్చారు ధైన్యం చెప్పారు శ్రీదేవి మేడం తీసుకొచ్చారన్నా అక్కడికి వచ్చి మా మేము లాయర్ లాయర్ని గానీ కూడా తీసుకొచ్చారు సార్ మేము ప్రైవేట్ కోసం కూడా కేసు కూడా వేస్తాము మా నువ్వు ధైర్యం కొండు నేను పోరు నాకు ధైర్యం చెప్పారు అన్ని పార్టీలు వచ్చి ఇలా చెప్పినా గాని అతను లాస్ట్ రోజు డిశ్చార్జ్ అయ్యే రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చి నేనున్నాను ఏ పార్టీ అయినా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను అన్నారు కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదన్నా నేను ఇంటికి కూడా వచ్చాను నా మీద ఎస్టీ కేసు పెట్టి కేసు కట్టేశారన్నా ఇంతవరకు వాటి మీద ఏ యాక్షన్ తీసుకోలేదన్నా ఇంత మా తొమ్మిది గంటలకి నాడి బదాన్న పరిగెత్తానన్నా ఎవ్వరు లేరన్నా నేను చాలా కృంగిపోయినాను ఇలాంటిది ఎవరికి జరగూడదన్నా నాకు న్యాయం చేయమని అడుగుతున్నానన్నా మిమ్మల్ని తల్లి ఇట్లా చాలా మంది మహిళల పైన అసభ్యంగా మాడతాం దాడులు చేస్తాం అనేది వైకాపా నాయకులకి ఏదో రైట్ అనుకుంటున్నారు ఇది చాలా చాలా బాధాకరం మీ తరపున మీ లోకేష్ పోరాడతాడు ఈ తొమ్మిది నెలల్లో ఈ తొమ్మిది నెలలు నేను మీకు అండగా నిలబడతా పోరాడతా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను మీకు ఇస్తున్న హామీ వీళ్ళని వదిలిపెట్టుకూడతల్లి ఒకరి పైన కానీ కఠినంగా వెళ్తే ఇంకొక తల్లి దగ్గరికి అక్క దగ్గరికి చెల్లి దగ్గరికి వెళ్ళేదానికి వీళ్ళు భయపడతారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు ధైర్యం యూ తల్లి నమస్కారం